ప్రజలు హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకోవాలని శ్రీకాళహస్తి హోమియోపతి వైద్యశాల డాక్టర్ లావణ్య తెలిపారు. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ, భారతదేశ ప్రాచీన సంప్రదాయ వైద్యమైన హోమియోపతి వైద్యం క్రమేపీ మసకబారుతున్న తరుణంలో దాని ఉనికిని చాటేందుకు కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యశాలలు ఏర్పాటు చేసి హోమియోపతి వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం హోమియోపతి వైద్యంలో సత్ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తోందన్నారు. ప్రజలు హోమియోపతి వైద్యంపై అవగాహన పెంచుకుని హోమియో మందులు వాడడం ద్వారా చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు అపోహలు వేడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియో మందుల వాడకంపై అవగాహన పెంచుకోవడం ద్వారా సత్ఫలితాలు కలుగుతాయన్నారు. హోమియో వైద్యం, హోమియోపతి మందులు దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తామని తెలిపారు. వాతావరణ మార్పుల్లో వచ్చే స్వల్ప రోగాలకు సైతం హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని, వీటిని ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. సాధారణంగా హోమియోపతి అని అంటూనే నిదానంగా పనిచేస్తాయి, తొందరగా పనిచేయవు, కొంచెం టైం తీసుకుంటాయి, పనిచేస్తాయా లేదా అని అపోహ చాలా ఎక్కువ మంది ప్రజలలో ఉంది. కానీ అలాంటిది అయితే ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన మందులు కానీ మనకు సప్లై చేసిన వాటిల్లో కూడా కరెక్ట్ మెడిసిన్, అంటే మనం తీసుకునే సింటమ్స్ని బట్టి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటే అవి తగు మోతాదులో, అంటే ఎవరెవరి మా హోమియోలో మెయిన్ ఏంటంటే డోసేజ్ అన్నమాట. అంటే చిన్నపిల్లలు ఒక రకమైన డోసేజు, పెద్దవాళ్ళలో ఒక రకమైన డోసేజ్ ఉంటుంది. మనం కరెక్ట్ డోసేజ్ని సెలెక్ట్ చేసుకొని డ్రగ్ని ఇస్తే వెంటనే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లా చాలా మటుకు చాలామంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే మా హోమియోపతిలో ఏంటంటే సింటమేటాల్స్ అన్నమాట. అంటే సింటమ్స్ను బేస్ చేసుకొని మేము ఒక వ్యాధిగ్రస్తుడు మా దగ్గరికి వస్తే ఆ వ్యాధి ఏంది అనే దానికంటే ఆ వ్యాధి వల్ల అతనికి వచ్చే లక్షణాలు ఏమున్నాయో దాన్ని బట్టి మేము వాళ్లకు మందులు ఇవ్వడం అనేది జరుగుతుంది. హోమియోపతిలో సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులకు ఎక్కువగా పనిచేస్తాయి. అంటే లైక్ చర్మ వ్యాధులు కానీ, శ్వాసకోశ వ్యాధులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అని అనుకుంటారు. కానీ అక్యూట్గా అంటే అప్పుడప్పుడు పనిచేసేవి, అంటే మా దాంట్లో కూడా కొన్ని పాలియేషన్స్ ఉంటాయి. అంటే ఎమర్జెన్సీగా కానీ ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి అయితే చూడం. కానీ కొన్ని అక్యూట్గా అంటే ఏదన్నా లైక్ ఇప్పుడు ఫీవర్ వచ్చింది, ఫీవర్ సింటమ్స్ కానీ అన్నిటికీ మా దాంట్లో మందులు అయితే ఉన్నాయి.